వాళ్ళకి ఇచ్చాం, చెప్పులు కుట్టుకునే చర్మకారులకు ఇచ్చాం. అది ఈ ప్రభుత్వం యొక్క ఉదారత. వాళ్ళందరికీ చెప్పండి, మన కుటుంబ పెద్ద చెప్పమన్నాడని నా పేరు చెప్పండి, వాళ్ళందరూ మీ వెనక నిలబడతారు. ఇంకో పక్క మీరు ఒకటి చేయండి, రైతు పెద్దన్నగా నేను వ్యవహరించాను, 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాను, అన్నదాత సుఖీభావ పెట్టాను. మళ్ళీ ఈరోజు మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు 2 హెక్టార్లకు ఇస్తే నేను అదనంగా 9,000 ఇచ్చాను. 2 హెక్టార్ల పైన ఉంటే 1 పైసా ఇవ్వనంటే ఈరోజు మీరు చూస్తే 10,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చాను. కౌలుదారులకి డబ్బులు ఇస్తున్నాను. ఈ సంవత్సరం నుంచే ప్రారంభించాను, వ్యవసాయ అభివృద్ధి 11% అయింది, ఆల్ ఇండియా లెవెల్లో 2.5%, తెలంగాణలో 0.2. నేను అందుకనే రైతులందరికీ మీరు చెప్పాలి, ఊర్లో ఉండే ట్రాక్టర్లన్నీ రోడ్డు మీదకి రావాలి, వాళ్లే పనిచేయాలి. మళ్ళా డ్రైవర్లకు కూడా మొత్తం మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాను. ట్రాక్టర్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకి మొత్తం ట్యాక్స్ పన్ను రద్దు చేయడమే కాదు, ఇంకో పక్కన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా మనమే కడుతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పిలిపిస్తున్నా, నేను డ్రైవర్ నెంబర్ 1ని ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తే మా డ్రైవర్లంతా ప్రయాణికుల్ని సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు చేరుస్తున్నారు. ప్రతిరోజు 100,000 మందితో ఇంటరాక్ట్ అవుతున్నారు. మా డ్రైవర్లు కోరుతున్నా, మీకు సాధికార వ్యవస్థ పెట్టాను, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. అదే మరిగా ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మీది. ఆటోలో ఎక్కితే ఆటో దిగే లోపల వాళ్ళని తెలుగుదేశం పార్టీ పట్ల గౌరవాన్ని పెంచాలి. మీ ఆటో ఎక్కిన ప్రతి ఒక్కడు ఓటేయవలసింది తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి. ఇంకో పక్కన యువత, సిబిఎన్ ఆర్మీ మారిగా 500,000 మంది తమిళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ని నమ్ముకుంటే, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే జైలుకు తీసుకుపోతాడు, మనల్ని నమ్ముకుంటే బ్రహ్మాండమైన క్యారియర్, మంచి ఉద్యోగాలు వస్తాయి, అది నా భరోసా అని యువతకు చెప్పే బాధ్యత మీది. తల్లి తండ్రి కూడా చెప్పాలి. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మొన్ననే విశాఖపట్నంలో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ విజయలక్ష్మి గారిని గెలిపించలేదు ఎంపీగా. మీరు చూశారు ఆ రోజు ఇక్కడికి వస్తే వాల్తేర్ క్లబ్ పోయి ఈ ప్రాంతాలను తిరిగి ఎక్కడ ఖాళీ జాగాలున్నాయి, ఎక్కడ కబ్జా చేయొచ్చు, ఎక్కడ బెదిరించను మొత్తం చూసే పరిస్థితి వచ్చారు. ఆ దెబ్బతో ప్రజలు ఆలోచించారు, వీళ్ళకేస్తే విశాఖపట్నం మరో పులివెందలుగా తయారవుతుందని మీరు భయపడ్డారు, అవునా కాదా? అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. విశాఖపట్నం ప్రశాంతమైన నగరం, అవునా కాదా? మీకు శాంతి భద్రతలు కావాలనా లేదా? కావాలా లేదా? మీరు ఎప్పుడన్నా వైలెన్స్ చేశారా తమ్ముళ్ళు? నాకు ఒక నమ్మకం, విశాఖపట్నాన్ని చూస్తే మంచి వ్యక్తులుండే స్థలం ఈ విశాఖపట్నం, మంచిగా మారు పేరు ఈ విశాఖపట్నం జిల్లా, అవునా కాదా? చూశారా నిన్న ఒకటి జరిగింది పులివెందల్లో, ఏం జరిగింది తమ్ముళ్ళు? కోడికత్తి పార్టీ, ఇక్కడనే కోడికత్తి పార్టీ డ్రామా వేశారు. కోడికత్తికి ఎన్ఐఏ ఎన్క్వైరీ, కోడికత్తి ఎంతుంది తమ్ముడు, ఎంతుండదా? అంతేనా? ఇంత కోడికత్తికి ఇంత పెద్ద ఎన్ఐఏ ఎన్క్వైరీ, ఏంటి నాకు అర్థం కాలేదు. అందులో ఏమీ లేదని తేలిపోయినాక
అతను వాడు అభిమాని అని తెలియనక ఢిల్లీలో కాపలాదారుడు ఉన్నాడు ప్రధానమంత్రి. ఇలాంటి వాళ్ళందరినీ రక్షిస్తాడు. అవినీతి పరుల్ని, నేర చరిత్ర ఉండే వాళ్ళకి రక్షణ ప్రధానమంత్రి కార్యాలయం. నేను అడుగుతున్నా, కోడి కత్తి మీకు బాగా తెలుసు. కోడి కత్తి పైన ఎన్ఐఏ ఎన్క్వైరీ అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవసరం ఉందా? అవసరం ఉందా? ఏమమ్మా అది అయ్యింది? నిన్న విశాఖ పులివెందల్లో ఆలోచించాలి మీరు. 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆలోచించాలి. నేరాలు ఏ విధంగా చేస్తారు, ఘోరాలు ఏ విధంగా చేస్తారు, హత్యలు ఏ విధంగా చేస్తారో ఇది ఒక ఉదాహరణ. నిన్న పులివెందల్లో వివేకానంద రెడ్డి గారిని దారుణంగా చంపేశారు, మర్డర్ చేశారు. ఎన్ని గంటలు జరిగింది? 5:30 కంటే ముందే జరిగింది. 5 గంటలకు ఆయన పిఏ వెళ్ళాడు, వెళ్ళి తలుపు కొట్టాడు. ఆయన లేలేదు, అక్కడే కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. పని మనిషి వస్తుంది, వచ్చిన తర్వాత చెప్తాడు. ఇద్దరు కసబ ఆలోచించి కనీసం ఇక్కడ లేలేదు, పక్కన పోయి చూద్దామని ఎన్నికెళ్తారు. ఎన్నికెళ్తే తలుపు తెరిచి ఉంటుంది, నేరుగా లోపలికి వెళ్తారు. బెడ్రూమ్ లేకుండా బాత్రూంలో వివేకానందరెడ్డి శవంగా పడిపోయి ఉంటాడు. నెత్తిన బలమైన గాయాలు తగిలాయి, ఒళ్ళంతా రక్తం ఉంది, రూమ్ అంతా 2 లీటర్ల రక్తం కారింది. అలాంటి సమయంలో ఆ కొండే కృష్ణారెడ్డి గాని వాళ్ళంతా చనిపోయాడు నిర్ధారణకు వచ్చి ఫోన్లు చేస్తారు. 6:30 గంటలకు అక్కడుండే ఎంపీ కూడా ఫోన్ చేసి, మాజీ ఎంపీ ఫోన్ చేసి పోలీసులు రక్షణగా పంపించమంటారు. పోలీసులు 7:30 గంటలకు వెళ్తారు అక్కడికి. 6:40కి ఫోన్ చేస్తే వెళ్ళిన తర్వాత మామూలుగా నేను అడుగుతున్నా, ఇక్కడంతా మనం అంతా నేరాలు చేయం, తప్పులు చేయం. మన ఇంట్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోతే ఇమ్మీడియట్ గా పోలీసులకు ఫోన్ చేస్తామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తారా లేదా? 5:30 వెళ్ళి చూసిన తర్వాత ఫోన్ ఎప్పుడో వెళ్ళిందో మీరే చూడండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఆధారాలు, ఎప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కావాలి, పంచనామా చేయాలి, అక్కడుండే ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో వేలిముద్రలు కానీ వస్తువులు కానీ అవన్నీ ప్రొటెక్ట్ చేయాలి. అప్పుడే ఎవరు ఈ పని చేశారో దాన్ని పసిగట్టే పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా, మీ లోటస్ పండ్లో ఏం జరిగింది? 5:30 గంటలకు మీ చిన్నాన్న చనిపోతే మీకు తెలియదా అని అడుగుతున్నా. తెలియదా తమ్ముళ్ళు? తెలుసు, డ్రామాలు ఆడారు. ఏంటి డ్రామా? 9:05 ఇక్కడే ఉంది ఒక సాక్షి, అది అసాక్షి. అవునా కాదా మీరే చెప్పండి. 9 గంటలకు చూపిస్తారు, 9:15కు ఏమని, ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు, వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం. 8 గంటలకు 9:00కి ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. అక్కడి నుంచి ఏం చేశారు? సాక్ష్యాలని, ఆధారాలని తారుమారు చేశారు. బాత్రూంలో ఉండే బాడీని బెడ్రూమ్ తీసుకొచ్చారు, రక్తం మొత్తం కడిగేశారు. నేను అడుగుతున్నా, రక్తం మరకలు కడిగినంత మాత్రాన అసలు వాస్తవాన్ని పాతి పెట్టే శక్తి మీకుందా అని నేను అడుగుతున్నా, సవాల్ విసురుతున్నా. అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దుర్మార్గం, వాడ చిన్నాన్న, వాడ చిన్నాన్నే చంపేస్తే కనీస సాక్ష్యాలు లేకుండా తారుమారు చేయాల్సిన వ్యక్తి, తారుమారు చేసే వ్యక్తి రేపు ఏమవుతుంది తమ్ముళ్ళు? విశాఖపట్నంలోని మిమ్మల్ని అడుగుతున్నా, నా మీద పెడుతున్నారు. ఎప్పుడు దాకా 9:30 వరకు కోడి కత్తి పార్టీ డ్రామా ఆడారు. 9:30 వరకు అది హార్ట్ ఫెయిలూరే. మీరు ఫోటోలు చూశారు, మొదట ఎప్పుడు చూశారు ఆ ఫోటో చూసినాక మీరు ఏదైతే హార్ట్ అటాక్ అని మీరు నమ్ముతారా తమ్ముళ్ళు? ఏమమ్మా నమ్ముతారా మీరు ఆ ఫోటో చూసినాక?
హార్ట్ అటాక్ అయితే నెత్తిన గాయాలు వస్తాయా? రక్తం వస్తుందా? బెడ్రూమ్ అంతా రక్తం పడుతుందా? ఎక్కడన్నా విన్నారా ఈ మాట మీరు? అంటే దాన్ని హార్ట్ అటాక్ కింద క్రియేట్ చేసి ఒక మనిషిని కుటుంబం వాళ్ళే చంపేసి అతనికి ఎవ్వరికి తెలియకుండా అంత్యక్రియలు చేయాలనుకున్నారు. వాళ్ళ అల్లుడు వాళ్ళు చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనం నేరుగా హాస్పిటల్ తీసుకుపోదంటే మనకి తెలియకుండా దౌర్జన్యంగా డెడ్ బాడీని కూడా వెళ్లే తీసుకెళ్లారు. తర్వాత మన మీద నెపం పెట్టారు, తెలుగుదేశం పార్టీ పైన నెపం పెట్టారు. సాయంత్రానికి మళ్ళా మాట మార్చారు. ఒక లెటర్ దొరికింది, అది ఎక్కడొచ్చిందో ఎవరికీ తెలియదు. లెటర్ వచ్చింది, డ్రైవర్ ని తొందరగా రమ్మని కోరాను, ఆయన దానిపైన కోప్పడి నన్ను చంపేస్తున్నాడు, చంపే సమయంలో ఈ లెటర్ రాస్తున్నానని ఆయన లెటర్ రాసినట్టు ఒక లెటర్ సాయంత్రం ఇస్తారు. ఇదంతా మీకేం